హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము డైలీ ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో వచ్చినటువంటి 2024లో వచ్చినటువంటి 32లోని 25 జీకే బిట్స్ని మనము చెప్పుకోబోతున్నాము. మనం ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ యొక్క వీడియోస్ ఆల్రెడీ చేసుకున్నాము, వాటి యొక్క క్వశ్చన్స్ని. మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో నేను పెడుతున్నాను, కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను తెలుగులో చెప్తున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మనకి మెయిన్ ప్రయారిటీ ఎస్ఎస్సిలో కాబట్టి. అందుకు నేను ఇంగ్లీష్నే మీకు ఇక్కడ ఇస్తున్నాను. మీకు ఇంకా మన ఛానల్ గురించి తెలియాలనుకుంటే, ఇక్కడ మనం నిన్న సెట్ 1 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ది జీకేది చేశాను, అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మ్యాథ్స్ది కూడా ఇందాక మార్నింగ్ 5 గంటల క్రితం చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ మనం రికార్డ్ చేసుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో కమ్యూనిటీ ఛానల్ అని ఉండేది, ఇక్కడ హోము, వీడియోస్, షార్ట్స్, లైవ్, అలాగే ఇక్కడ కమ్యూనిటీ అని ఉండిద్ది. ఇక్కడ మనం డైలీ క్వశ్చన్స్ని అయితే పెడుతున్నాము, డైలీ 2 క్వశ్చన్స్, మార్నింగ్ 7కి, ఈవినింగ్ 7కి డైలీ 2 క్వశ్చన్లు కూడా. కేవలం అడిగిన క్వశ్చన్లు మాత్రమే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, సిహెచ్ఎస్ఎల్ 1వ షిఫ్ట్లో అడిగింది, మనం ఆల్రెడీ వీడియో చేసేస్తాం. ఆ విధంగా అడిగిన క్వశ్చన్లు మాత్రమే మనము ఇలా ఇక్కడ కమ్యూనిటీ ఛానల్లో అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎస్ఎస్సి ఈజీగా సాధించడానికి పాసిబిలిటీ అనేది ఉండేది. ఓకేనా? మరి ఈరోజు మనము సెట్ 2ని స్టార్ట్ చేసుకుందాము. సెట్ 2 11:45 నుంచి 12:45 వరకు జరిగింది 2024లో. అయితే హిస్టరీ నుంచి మనకి టోటల్గా 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ పవర్ వాజ్ ద బాదామి ఆర్ వాతాపి చాళుక్యుస్ ఆర్ ఆర్ ఒరిజినల్లీ సబ్జెక్ట్స్ ఆఫ్. ఇక్కడ ఏమంటున్నాడంటే, బాదామి లేదా వాతాపి చాళుక్యులు అనే వాళ్ళు దేనికి అంటే, వాళ్ళు ఒరిజినల్గా దేనికి సంబంధించిన వాళ్ళు? హోయసాలులా కాదు, పల్లవులా కాదు, పాండ్యులా కాదు, వీళ్ళు కదంబులు, కదంబాస్ అంటారు, కదంబులకి సంబంధించిన వారే ఈ బాదామి లేదా వాతాపి. రెండవ పులకేసి ఉంటాడు కదా వాళ్ళు. మనము రెండవ క్వశ్చన్, ఇది మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చింది. రెండవ క్వశ్చన్, డాష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రిటిసిజం ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ రిటన్ బై మహాత్మా పూలే అండ్ పబ్లిష్డ్ ఇన్ 1873. మనకి ఈ ఇయర్ కూడా అడిగాడండి, ఎప్పుడు పబ్లికేషన్ అయిందని. 1873 గుర్తుపెట్టుకోండి. ఆయన రాసిన గ్రంథం ఏందని చాలాసార్లు పీవైక్యూ అనమాట, సేమ్ ఏం గ్రంథం రాశాడు అని ఎవరు రాశారు. ఈ దీని మీద చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. మరి మహాత్మా పూలే గారు రాసినటువంటి గ్రంథము గులాంగిరి అనే గ్రంథం పైన ఆయన కులతత్వాన్ని వ్యతిరేకిస్తూ మరి గ్రంథం రాయటం జరిగింది. మూడవది హంపి ఉత్సవ్. మనకి హంపి ఉత్సవం అనగానే మనం హిస్టరీలో హంపి అని ఎవరి గురించి చదువుకుంటాం? విజయనగర రాజుల దగ్గర చదువుకుంటాం, విజయనగర రాజులు. అయితే ఇక్కడ చూడండి ఆప్షన్స్, సహృల్, రాజసాయి, విజయ, నృత్య. ఇక్కడ ఏదైతే విజయ ఉందో దాని పేరు మీద ఈ ఉత్సవం జరిగింది కాబట్టి విజయ ఉత్సవం. మనం ఇదంతా చదువుకోకపోయినా మనకి ఇక్కడ హంపి అని చదవం కానీ విజయనగరం, ఆ విజయ అనే పేరు ఉంటే మనం ఈజీగా టిక్ చేసేయచ్చు. ఓకేనా? ఒక ఫెస్టివల్ జరిపిద్ది కర్ణాటకలో. హంపి అనేది ఎక్కడ ఉంది? కర్ణాటకలో. కర్ణాటకలోని హంపి దగ్గర ఈ హంపి ఉత్సవాన్ని జరుపుతారు. ద ఫెస్టివల్ దట్ క్యాప్చర్స్ ద పోమ్స్ అండ్ స్ప్లెండర్స్ అండ్ గ్లోరీ ఆఫ్ ద హిస్టారికల్ పీరియడ్ ఆఫ్ కర్ణాటక. ఈ యొక్క కర్ణాటక యొక్క హిస్టరీని ఆ యొక్క హంపి ఉత్సవంలో తెలియజేస్తారు, దాన్నే విజయ ఉత్సవం అని పిలుస్తారు. మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే రైల్వే మెడికల్కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏదైనా మీకు డౌట్లు ఉంటే మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీ డౌట్లు క్లారిఫై చేయబడతాయి. ఓకేనా? మెడికల్ ఎగ్జామినేషన్ గురించి, రైల్వే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ వీటి గురించి వీడియో చేసి పెట్టాము. ఇదిగోండి చూడండి, ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషను. ఎన్టీపీసీ అంటే మీరు ఓవరాల్ రైల్వే మొత్తం తీసుకోవచ్చు. ఓకేనా? అలాగే రైల్వే మెడికల్ ఎగ్జామ్స్, వీటి గురించి మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వాటిని చూసి మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ జియోగ్రఫీ నుంచి మనకి 2 క్వశ్చన్లు రావటం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్మింగ్. ఇది మనకి జియోగ్రఫీలోని వ్యవసాయం అనేటువంటి చాప్టర్ నుంచి రావటం జరిగింది.
విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇండియన్ కమర్షియల్ ఫార్మింగ్, ఏదైతే వాణిజ్య వ్యవసాయం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. వాణిజ్య వ్యవసాయం కానిది, ఇది పోడు వ్యవసాయము. కెమికల్ ఫర్టిలైజర్స్లో మనం వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తాము. అలాగే ఇన్సెక్ట్స్ అండ్ పెస్టిసైడ్స్, వాటిని చంపడానికి కెమికల్ వాడతాం. అలాగే హై ఈల్డ్ వెటైరీస్, ఈ మూడు కూడా వాణిజ్యం అంటే కమర్షియల్ క్రాప్స్ అన్నమాట, కమర్షియల్ క్రాప్స్లో ఉపయోగిస్తాం. కానీ ఈ స్లాష్ అండ్ బర్న్ అనేది ఏంటిది, పోడు వ్యవసాయంలో అనేది మనకి వాణిజ్య వ్యవసాయం కాదు, ఇది జీవన వ్యవసాయము. జస్ట్ బ్రతకటానికి చేసేటువంటి వ్యవసాయమే పోడు వ్యవసాయము, అది వాణిజ్య అవసరాలకు కాదు. నెక్స్ట్, విచ్ ఈజ్ బై ఫర్ ద క్లోజెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ ఆర్బిటింగ్ ఓన్లీ 2.8 times ఎర్త్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. ఇప్పుడు మనం ఇది సన్ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, ఇక్కడ ఒక ప్లానెట్ ఉందంట, దాని పేరే సైరస్. మనకి ఎర్త్కి సన్కి ఒక పాయింట్ అనుకుంటే, ఈ సైరస్కి సన్కి 2.8 distance అనమాట. ఇది 1 kilometer అనుకుంటే ఇక్కడ 2.8 kilometers డిస్టెన్స్ అనేది ఉండేది ఈ సైరస్కి సన్కి. మనం ఈ డిస్టెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వేరియేషన్. ఇది ఒక క్లోజెస్ట్ డ్వార్ఫ్ అంటే చిన్న గ్రహము, లెక్కలో లేనిది అని చెప్పుకోవచ్చు. ఫార్ దూరంగా ఉన్నటువంటి చిన్న గ్రహము సైరస్. ఓకేనా, ప్లూటోని తీసివేయటం జరిగింది. మీరు గూగుల్లో ఫ్లూటో గురించి, సైరస్ గురించి, సైరస్ గురించి తెలుసుకోండి. అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఈ క్వశ్చన్ కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ వాట్ ఈస్ వాట్ అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్, క్వాలిటీ నుంచి 2 questions ఇవ్వటం జరిగింది. ఆన్ 26th January 1950 ఇండియా బికేమ్, ఈ రెండు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 26 నవంబర్న మనము 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటాం. అది 1950లో మనకి 26 జనవరిన అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా మారిద్ది, సావరిన్. సావరిన్ అంటే మన సొంతగా మన డిసిషన్స్. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య, రిపబ్లిక్ అంటే గణతంత్ర. గణతంత్ర అంటే మన దేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, మనం ఎన్నుకున్నటువంటి రాష్ట్రపతి. డెమోక్రటిక్ అంటే ప్రజలు పరిపాలించే రాజ్యాన్ని, అంటే మన దేశంలో పిఎం ఎవరు, ఈ కేంద్ర మంత్రులు ఎవరు, ప్రజలే కదా, ఎవరో బ్యూరోక్రసీలు కాదు కదా, కాబట్టి డెమోక్రసీ. ఈ సోవరిన్ అంటే మన సార్వభౌమాధికారం, మన దేశంపై ఉన్నటువంటి పట్టుని మనమే చలాయిస్తున్నాం, వేరే దేశం వాడు వచ్చి మనల్ని ఏం చలాయించట్లేదు కదా. ఆ విధంగా క్వాలిటీ నుంచి 2వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ భాగాన్ని పిలుస్తారు అని అంటున్నాడు. పార్ట్ 3, మనకి షిఫ్ట్ 1లో దీని మీదే సేమ్ క్వశ్చన్ వచ్చింది. ప్రాథమిక హక్కులు 6 ఉంటాయి, అవి ఏ భాగంలో ఉంటాయి అని అడుగుతున్నాడు. అందులో కూడా పార్ట్ 3 అనేది ఆన్సరు. ఇప్పుడు షిఫ్ట్ 2లో ఏమని అడుగుతున్నాడు, పార్ట్ 3 అనేది మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు అని చెప్తున్నాడు అన్నమాట. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారని షిఫ్ట్ 2లో అడిగాడు. పార్ట్ 3ని పిలుస్తారు అంటే ప్రాథమిక హక్కులు. మనకి ఇక్కడ హైయెస్ట్ జీకే తర్వాత ఎకానమీలో టాప్ అండి. అంటే షిఫ్ట్ 1లో అయితే సబ్జెక్ట్స్లో నుంచి జియోగ్రఫీలో నుంచి 6 questions ఇచ్చాడు. షిఫ్ట్ 2లో అయితే ఎకానమీ నుంచి 6 questions ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి షిఫ్ట్ 2 వ్యారీ అయింది. ఇప్పుడు షిఫ్ట్ 1లో జియోగ్రఫీ నుంచి 6 questions, కానీ షిఫ్ట్ 2లో 2 వచ్చినాయి. ఇప్పుడు అప్పుడు ఎకానమీలో 2 ఇప్పుడు 6 వచ్చినాయి. మనం ఏం చేయాలంటే అన్ని సబ్జెక్టులు ఈక్వల్గా చదవాలని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి జియోగ్రఫీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక షిఫ్ట్లో ఎకానమీ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఒక షిఫ్ట్లో హిస్టరీ నుంచి వస్తున్నాయి, ఒక షిఫ్ట్లో ఓకే కంప్యూటర్ మట్టుకి మీరు ఏ షిఫ్ట్ తీసుకున్నా రెండు బిట్లు అయితే కామన్గా ఉంటున్నాయి. 2 అనేది వాడు కామన్గా ఇస్తున్నాడు. కంప్యూటర్ మట్టుకి 2 బిట్లు మీరు కన్ఫామ్గా పెట్టుకోవాల్సిందే.
ఎకానమీ బిట్లు స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఏం లేదు, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గార్ యోజన SGSYని ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతున్నాడు. 1999లో లాంచ్ చేశారు. మనముకి ఆ స్కీమ్స్ అనేవి ఉంటాయి కదా, స్కీమ్స్ని చదువుకోవాలి. స్కీమ్స్లో కూడా ఎక్కువగా మనకి ఈ ఏదైతే ఈ పని ఆహారం పైన ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో ఆ స్కీమ్స్ని చదువుకోవాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ MGNREGS, దీనికి రిలేటెడ్గా ఇది రాకముందులా ఒక 20 సంవత్సరాల నుంచి కొన్ని పని కల్పించడానికి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు, వాటిని చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకానమీలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ నమామి గంగే ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 2014. 2014లో ప్రారంభమైన నమామి గంగే ప్రోగ్రాంలో మెయిన్ పిల్లర్ కానిదేంది అంటున్నాడు. అసలు నమామి గంగే ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాము, ఆ నీటిని శుద్ధి చేస్తున్నాం. ఎందుకంటే మురుగు నీరు అయిపోతుంది కాబట్టి నీటి శుద్ధి చేస్తున్నాం. అలాగే ఆ యొక్క రివర్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. నీటిని శుద్ధి చేస్తాము, అలాగే ఒక రివర్లో ఏదైనా డ్యాములు గట్ట అది ఏదైనా సైడ్ కాలువలు నిర్మించాలన్నా తవ్వాలన్నా ఏదైనా అలా పనులు అక్కడ ఏదైనా ఒక నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆ యొక్క రివర్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. అలాగే ఇండస్ట్రీ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ని మనం తగ్గిస్తున్నాం అన్నమాట, తీసివేస్తున్నాం. ఈ విధంగా మనం నమామి గంగే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆప్షన్లు చూద్దాము. మనకి సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీటి శుద్ధిని చేయటము, రివర్ డెవలప్మెంట్ అన్నాం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ రివర్ని ఆ యొక్క ఆ భాగం డెవలప్మెంట్ చేయటము, ఇండస్ట్రియస్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మోటర్ చేస్తారు, ఏ పరిశ్రమలు ఎంత ఇస్తున్నాయి, ఏ పరిశ్రమ గంగా నదిలో ఏం కలుపుతుంది, ఏ పరిశ్రమ నుంచి ఎంతెంత కాలుష్యాలు వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. కానీ రివర్ లింకేజ్ డెవలప్మెంట్ అంటే ఈ గంగా నదిలోకి వేరే రివర్ని ఇలా కలపటం అనేది లేదు, రివర్ లింకేజ్ అనేది లేదు, మీరు అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకానమీలో బ్యాంకింగ్ మనీ అండ్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మహమ్మద్ యూసన్ ఎస్టాబ్లిష్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్ ఇన్ 1983. ఈయన బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ ఇతనే ఫస్ట్ ఆర్ఆర్బిని అంటే గ్రామీణ బ్యాంకుల్ని స్టార్ట్ చేసినటువంటి ఆయన ఈయనే కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆర్ఆర్బిస్ అని కూడా అని పిలుస్తారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మహమ్మద్ యూనస్ గురించి, ఆయన చేసినటువంటి ఈ యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ గురించి, ఆయన చేసిన తీసుకొచ్చినటువంటి గ్రామీణ బ్యాంకుల గురించి తెలుసుకోండి. ఎప్పుడు తీసుకొచ్చాడు, 1983లో. అది ఏం బ్యాంక్ అంటే గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ కాదు, యూనియన్ బ్యాంక్ కాదు, ఇండియన్ బ్యాంక్ కాదు. నెక్స్ట్, ఇన్ ఇండియా 2023 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ స్కీమ్ టు బ్రింగ్ ఇండియన్ ఆరిజిన్ రీసెర్చ్ టు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. ఒక స్కీమ్ని తీసుకొచ్చారంట, అది ఇండియన్ ఆరిజిన్స్ రీసెర్చ్ అంటే ఇప్పుడు మనం ప్రపంచం అనుకుంటే, మన ఇండియా ఇది అనుకుంటే, మన అక్కడక్కడక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆరిజిన్స్ని రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళని మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చి అక్కడ రీసెర్చ్ చేసేటట్టుగా, దాన్నే వైభవ్ అనేది ఆ యొక్క రీసెర్చ్ మీద చేస్తున్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో. ఓకేనా, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకానమీ నుంచి, అకార్డింగ్ టు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2022, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2024 కానీ 2022 అడిగాడు, అలా కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టాప్ 10 పూరెస్ట్ స్టేట్ల గురించి అడుగుతున్నాడు. పూరెస్ట్ స్టేట్స్ కూడా టాప్ 10లో ఉన్నటువంటివి. ఓకేనా, టాప్ 10 మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఈ 28లో ఒక టాప్ 10 తీసేస్తే అంటే 18 రాష్ట్రాలు వెనకమాలు ఉన్నాయి. మనం ఈ రాష్ట్రాలు ఏందో తెలుసుకుంటే కానీ మనం పెట్టలేము. దీనికి చాలామంది ఆన్సర్ చేయలేరు కాబట్టి దీన్ని తీసివేద్దాం. ఓకేనా, మేఘాలయ, మధ్యప్రదేశ్ అనేవి టాప్ 10లో ఉన్నటువంటి పూరెస్ట్ స్టేట్స్ అన్నమాట, మేఘాలయ, మధ్యప్రదేశ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద 5-year plan? 5-year plan గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏందని అడుగుతున్నాడు.
ఆల్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ హ్యావ్ ఈక్వల్ రేట్స్ అంటున్నాడు. అంటే ఇప్పుడు 1వ పంచవర్ష ప్రణాళిక కొంత గ్రోత్ రేట్ని ఇచ్చేది, రెండవది కొంత గ్రోత్, అలా 12 వరకు చూసుకున్నట్లయితే ఈ గ్రోత్ రేట్స్ అన్ని సేమ్గా ఉంటున్నాయి. అంటే ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10 ఉంటున్నాయా? ఉంటలేదు కదా, డిఫరెన్స్గా ఉంది కదా, కాబట్టి తప్పు. అయితే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కాన్స్టిట్యూటెడ్ 1951 అన్నాడు. ప్లానింగ్ కమిషన్ అప్పుడు కాదు కదా వచ్చింది, ద ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వాజ్, ఇది రైట్, 1951లోనే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అనేది రావటం జరిగింది. ద ప్రెసిడెంట్ వాజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అన్నాడు. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నాకెందుకో ఇది ఎక్స్ ఆఫీషియోనా లేదా జస్ట్ చైర్పర్సన్ అంటే, ఇక్కడ అయితే ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ కానీ చైర్మన్ ఉంటే రేట్ అయ్యేది, ఇక్కడ చైర్పర్సన్ అన్నాడు కాబట్టి తప్పు అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి ఆ మీనింగ్కి. ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు. నేను ఇక్కడ నేను చెప్పొచ్చు అండి, ఇక్కడ వీటి గురించి నేను మీకు చెప్పొచ్చు. నేను ఎందుకు చెప్పట్లేదంటే మీకు కూడా కొంత అవేర్నెస్, ఆ బుక్ తీసి చదివితేనే కదా మీరు నెక్స్ట్ అటెంప్ట్ చేయగలిగేది టైర్ 2కి. అందుకని నేను ప్రతి ఒక్కటి కూడా చెప్పకుండా మీకు జస్ట్ ఇంట్ ఇస్తున్నాను, మీరే సెట్ చేసుకోండి. ఓకే, కెమిస్ట్రీ ఈ బిట్ కూడా నాకు తెలిసి ఎవరూ పెట్టలేని బిట్టు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రాబర్ట్ బ్రౌన్ అబ్జర్వ్డ్ ద జిగ్జాగ్ మూమెంట్ కొల్లాయిడ్ పార్టికల్స్ ఇన్ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఇలా జిగ్జాగ్ మూమెంట్ జరుగుతుందంట, దాన్ని ఎప్పుడు గమనించాడు రాబర్ట్ బ్రౌన్? 1827లో గమనించాడు. మనకి ఇక్కడ ఒక కోడ్ ఏమైనా గుర్తుపెచ్చు, రాబర్ట్ బ్రౌన్ కాబట్టి బ్రౌన్ ఇక్కడ 6 అంటే 18, బి అంటే 2. ఇంకా మనం ఏడ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏడ్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సొల్యూషన్ కొల్లాయిడ్ పార్టికల్ జిగ్జాగ్ మూమెంట్. ఇక్కడ జిగ్జాగ్ మూమెంట్లో మీరు 7 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రాబర్ట్ బ్రౌన్ అంటే ఇవన్నీ కోడ్స్ అండి. ఇంకా మనం కొన్ని కోడ్స్తోనే గుర్తుపెట్టుకోవాలి, లేదా మనం చేయలేము, ఆన్సర్ చేయలేము అన్నమాట. ఓకేనా, అది నేను చెప్పేది. జిగ్జాగ్ అంటే మీరు 7 రాసుకోండి. ఈ విధంగా 1827 ఈ విధంగా కనీసం మన యొక్క క్లాస్ ఉన్నా కానీ మనకు కొంత ఐడియా అనేది వచ్చింది. ఓకేనా, బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. బయాలజీ నుంచి ఒక క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద యూట్రోఫికేషన్ ఈజ్ కరెక్ట్, అంటే యూట్రోఫికేషన్ గురించి ఇచ్చినటువంటి ఈ కింద స్టేట్మెంట్లు ఏది రైట్ అని అడుగుతున్నాడు. యూట్రోఫికేషన్ అంటే ఏం లేదండి, ఒక సరస్సు కనుక తీసుకున్నట్లయితే అందులో నీరేమైందంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండి వేరే అదర్ గ్యాసెస్ ఎక్కువ ఉండి ఆ నీరు అనేది, వాటర్ అనేది పొల్యూట్ అవ్వడాన్ని యూట్రోఫికేషన్ అంటారు, పొల్యూషన్. ఇక్కడ చూద్దాము, ఇట్ హ్యాపెన్స్ వెన్ టూ మచ్ కార్బన్ ఎన్రిచెస్ ద వాటర్ కాజింగ్ ది ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా రిడ్యూసెస్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇక్కడ బ్యాక్టీరియా పెరుగుదలకే కాదు ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. ఇది కూడా మీరు టిక్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ తప్పు. ఇట్ హ్యాపెన్స్ వెన్ టూ లెస్ నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ వాటర్ కాజింగ్ రిడ్యూస్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఇది తప్పు అనుకున్నాం కదా, ప్లాంట్స్ పెరుగుతాయి వాటర్ ఉన్నప్పుడు. ఓకేనా, అది ఏ మొక్క అయినా సరే. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర వర్షం పడిందంటే పిచ్చి పిచ్చి మొక్కలు ములుచుకుంటూ వచ్చిపోతాయి. ఇట్లా నీళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒకటి, ఒక ఆల్గే అయినా ఏదైనా కానీ డెవలప్మెంటే ఇద్ది. మీరు ఇక్కడ రిడ్యూస్ అవుతూ ఇంక్రీజ్ అయ్యని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ప్రాసెస్ ఫర్ ఎన్విరాన్మెంట్ రీస్టోరేషన్. ఇది బెనిఫిషియల్ ప్రాసెస్సా? కాదు. నెక్స్ట్, ఇట్ హ్యాపెన్స్ వెన్ టూ మచ్ నైట్రోజన్ ఎన్రిచెస్ ద వాటర్ వాటర్లో నైట్రోజన్ కంటెంట్ అనేది పెరిగిద్దంట. అది పెరగటం వల్ల ఏమైద్ది, ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్, ఎక్కువ మొక్కలు పెరుగుతాయి అంట ఆ నీటిలో. అండ్ ఆల్గే కూడా పెరిగిద్దంట. బ్యాక్టీరియా మరియు ప్లాంట్లు ఆల్గేలు పెరగటం వల్లే కదా మనకి ఒక నీరు అనేది పొల్యూషన్ చెందేది. ఇందులో ఆక్సిజన్స్ లెవెల్ తగ్గిపోతాయి నైట్రోజన్ వచ్చినప్పుడు. అప్పుడు జీవులు బ్రతకగలవా? చేపలు చచ్చిపోతాయి, కప్పలు చచ్చిపోతాయి, ప్రతి జీవి చచ్చిపోయింది యూట్రోఫికేషన్ ఉన్నప్పుడు. ఓకేనా, అది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంటల్ చాప్టర్లో చదువుకుంటాం. చెప్పాను కదా కంప్యూటర్ నుంచి 2 క్వశ్చన్లు కన్ఫామ్గా వస్తున్నాయని. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నీడెడ్ ఫర్ స్కైప్. ఇక్కడ స్కైప్ అంటే ఏం లేదండి, ఒక వీడియో కాల్, స్కైప్ వీడియో కాల్ అన్నమాట. మనం ఒక వీడియో కాల్ మాట్లాడాలంటే ఏం చేయాలి,
చూద్దాం. వెబ్ క్యామ్ అంటే మనకి ఇక్కడ వెబ్ క్యామ్ ఉండాలా అంటే కెమెరాకి ఒక వీడియో కాల్ కాబట్టి కెమెరా ఉండాలి, ఇది కంపల్సరీ. మైక్రోఫోన్ ఉండాలా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు రిసీవర్ చేసుకునేటువంటి మైక్రోఫోన్ ఉండాలి కదా, అంటే నేను మాట్లాడింది వేరే వాళ్ళకి వినపడాలంటే మైక్రోఫోన్ బాగుండాలి, ఇది ఉండాలి. స్పీకర్ ఉండాలి, అంటే ఇక్కడ వేరే అతను మాట్లాడిన మాటలు నాకు రావా నాకు వినపడాలంటే ఒక స్పీకరు ఓకేనా, అది ఉండాలి. ఈ మూడు ఉంటేనే కదా మనం ఒక స్కైప్ని ఫంక్షన్ చేయగలుగుతాము ఓకేనా. అప్పుడు ఇప్పుడు మీరు ఒక వాట్సాప్లో వీడియో కాల్ చేయాలంటే కెమెరా ఉండాలి ఓకేనా, దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఏమని ఆ కాల్స్కి పర్మిషన్ ఇవ్వాలి, ఎలో అని కొట్టాలి, ఆ విధంగా అనమాట. అంటే మైక్రోఫోను స్పీకర్ పర్మిషన్స్ ఇస్తేనే మనకి వీడియో కాల్ వెళ్ళేది వాట్సాప్లో. సేమ్ అలాగే స్కైప్లో కూడా, అంటే మూడు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫాల్ట్ విత్ ఆఫ్ ద కాలమ్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఇప్పుడు మనకి ఒక ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇలా ఉందనుకుంటే ఇందులో మనకి డీఫాల్ట్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నటువంటి విడ్త్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ విడ్త్లో ఏ నుంచి బి, నేను హెచ్ దాకా టైప్ చేయొచ్చు, ఆ తర్వాత ఐ కొట్టాను అనుకోండి కిందకి వెళ్తాము, ఈ విడ్త్ అనేది ఇటు జరగటం జరిగింది. ఆ విధంగా అనమాట మినిమం 8 క్యారెక్టరిస్టిక్స్ని మనం చూసే ఇక్కడ ఎంటర్ చేయగలుగుతాం. ఇంకా ఎగస్ట్ ఎంటర్ చేయాలంటే ఇంకా సైజ్ పెరిగిద్ది లేదా విడ్త్ పెరిగిద్ది ఓకే, ఆ విధంగా గుర్తుంచుకోండి. జీకే నుంచి కేవలం 4 ఎకానమీలో 6 బిట్లు వచ్చినాయి ఈ షిఫ్ట్లో. నిన్న షిఫ్ట్ 1లో జీకే నుంచి 6 క్వశ్చన్లు వచ్చినాయి, వ్యారీ అవుతూ ఉంటాయి, ఫిక్స్డ్గా ఉండదు గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్. అంటే స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు ఇలా ఒక వాయిద్యం ఉందనుకోండి, దీనికి ఒక తీగ ఉండిద్ది కదా, ఒక తీగ వాయించడానికి. ఇప్పుడు గిటార్ కనుక తీసుకున్నట్లయితే ఆ గిటార్ ఎలా ఉందనుకుందాము, ఇక్కడ మనకి తీగలు ఉంటాయి కదా ఓకేనా. స్ట్రింజ్డ్ అంటే తీగ, తీగలు గల వాయిద్యము ఏందంటున్నాడు. వయోలిన్లో మనం భుజం మీద పెట్టుకుని వాయిస్తారు, మాండలిన్ కూడా, గిటారు. కానీ ఫ్లూట్ అనేది ఒక తీగ ఉండిద్ద ఉండదు, బెజ్జాలు ఉంటాయి, అంటే వాటి యొక్క హోల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, తేరీ మిట్టి అనేటువంటి సాంగ్ని ఏ మూవీలో ఉందని అడుగుతున్నాడు కేసరి. ఇది ఆల్రెడీ సిపిఓలో కానీ ఇంకా ఆల్రెడీ జీడీ కానిస్టేబుల్లో కానీ ఈ రెండింటిలో అడిగిన పెట్టండి. ఇది సిపిఓలో కానీ జీడీలో కానీ అడిగాడు 2024లోనే, సేమ్ బిట్ అడిగాడు ఓకే. నెక్స్ట్, జీకే నుంచి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అన్నాడు. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ ఎక్కడ లొకేట్ అయింది ఉత్తరాఖండ్. షిఫ్ట్ 1లో అడిగినటువంటి బిట్ ఏంటంటే షిఫ్ట్ 1లో, ఇప్పుడు మనం ఇది షిఫ్ట్ 2 కదా, ఇది షిఫ్ట్ 2 బిట్. షిఫ్ట్ 1లో ఏమని అడిగాడంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ అని అడిగాడు. ఇది ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ అని అడిగితే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోమని నిన్న నేను ఇదిగో ఈ వీడియోలో చెప్పాను చూడండి. ఇదిగో ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 01/24 షిఫ్ట్ 1 జీకే బిట్స్ డే 1 ఆ వీడియోలో నేను చెప్పా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏందని. ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ మౌంటైనీరింగ్ అన్నాడు, ఇక్కడ మౌంటైనీరింగ్ అడ్వెంచర్ వచ్చినప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్ను గుర్తుపెట్టుకోవాలి, అడ్వెంచర్ లేనప్పుడు ఉత్తరాఖండ్, నెహ్రూ అనగానే ఉత్తరాఖండ్ వస్తే చాలు, ఇంకా మీకేం అవసరం. నెక్స్ట్, అసలు ఇది ఎప్పటి నుంచి అడుగుతున్న బిట్టు, అస్సాం అంటేనే మనకు సత్రియ వచ్చేయాలి, కూచిపూడి అంటే ఏపీ, కథక్, భరతనాట్యం అంటే తమిళనాడు. కథక్ మీరు కామెంట్ చేయండి, కామెంట్స్ రావటం లేదు వీడియోస్కి, కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైంది మీరు ఎలా వింటున్నారు, పూర్తిగా వింటున్నారు లేదా అని. ఓకేనా, స్కిప్ చేస్తున్నారా అని. కరెంట్ అఫైర్స్ నుంచి 4, అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ బ్యూరో డేటా 2016 నుంచి 2019 దాకా సూసైడ్ కేసెస్ డ్యూ టు ద అన్ఎంప్లాయ్మెంట్, ఈ యొక్క నిరుద్యోగం వల్ల 2016 నుంచి 2019 వరకు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, అది కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం అంటే 24. ఈ దీనికి ఎవరు ఆన్సర్ చేయలేరు. ICC వరల్డ్ కప్ 2023 ఎవరు హోస్ట్ చేశారు, ఇండియా. అయితే విన్ను అయింది ఎవరు, ఓడిపోయింది ఎవరు, కామెంట్ చేయండి. ICC వరల్డ్ కప్లో విన్ అయింది ఎవరు, ఓడిపోయింది ఎవరు. నెక్స్ట్ క్వశ్చన్,
హూ వాజ్ ద చీఫ్ కోఆర్డినేటర్ ఫర్ ద G20 సబ్మిట్? సేమి ఇద ఎలాగ అడిగాడు, కోఆర్డినేటర్ కాకుండా G20 సబ్మిట్కి అధ్యక్షత లేదా చైర్పర్సన్ మన ఇండియా తరఫున ఎవరు అని అడిగాడు. ఓకేనా, ఇందులో అయితే చీఫ్ కోఆర్డినేటర్ ఎవరని అడిగాడు, చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ షింగ్లా. హర్షవర్ధన్ షింగ్లా అనేటువంటి వ్యక్తి చీఫ్ కోఆర్డినేటర్ G20 సబ్మిట్కి. G20 సబ్మిట్ గురించి ఇప్పుడు క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వన్ ద గోల్డ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2023? 2023లో జూనియర్ వరల్డ్ కప్లో, ప్రపంచ జూనియర్ కప్లో ఈ షూటింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించింది ఎవరు? ధనుష్ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి మనకి పొందాడనమాట. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింకులు అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి. అలాగే మనం ఎస్ఎస్సి జేఈ లింకులు, ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్టీపీసీ గురించి మనకి మెడికల్, ఇంకా డాక్యుమెంటిఫికేషన్, సైకో ఎగ్జామ్ మనం చేసి పెట్టాము ఆల్రెడీ, ఇంకా సిహెచ్ఎస్ఎల్ఈ కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము, ఇంకా ముందు ముందు ఎస్ఎస్సి గురించి కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తాం. ఓకేనా, ఇది మరి మన ఛానల్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు డైలీ కనుక ఇందులో కనుక చూసుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సిలో లేదా రైల్వే, ఇప్పుడు ఆల్రెడీ ఏఎల్పి ఆర్ఎఫ్ఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చినాయి కదా, దానికి మీరు బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే సేమ్ ఎస్ఎస్సిలో అడిగినవి రైల్వేలో కూడా వస్తాయి, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.